సూర్యాపేట జిల్లాలో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు విద్యుత్ శాఖ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు వ్యవహరించారని, సమైక్య పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు. కోర్టు కూడా రైతుల పక్షాన నిలబడింది, అందుకే కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాలకు చుక్క ఎదురైందని, సీఎం చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణలో బంగారు పంటలు పండబోతున్నాయని అన్నారు. రైతులకు భరోసా కల్పించామన్నారు, రైతులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సురేంద్ర మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నివాసే ఉండాలి, సొంతంగా వ్యవసాయం చేస్తూ ఉండాలి, పట్టదారే ఉండాలి అని జీవో నంబర్ 13 నిత్యం. ఇదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తప్పు కనబడ్డదట. గ్రామ లేదా మండల రైతు సమన్వయ సమితి సభ్యుడను, రైతు సమన్వయ సభ్యుడను ప్రభుత్వం రైతాంగం శ్రేయస్సు కోసం చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో నా వంతు కర్తవ్యంగా త్రికరణ శుద్ధితో పాల్గొంటానని ఎలాంటి పక్షపాతం బంధుప్రీతికి అవకాశం ఇవ్వనని నా పరిధిలో గల రైతాంగానికి అన్ని విధాలుగా సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ. రైతుల పేరుతోటి అడ్రస్ లేని వారి ఆదర్శరైతే, వ్యవసాయం లేనివాడు ఆదర్శరైతే, పొలం లేనివాడు ఆదర్శరైతే, ఎద్దు తెలనివాడు ఆదర్శరైతే, పాన్ కొక నడిపించేవాడు ఆదర్శరైతే, పాన్ బండి నడిపించేవాడు ఆదర్శరైతే, మీరేమో ఆదర్శ రైతులను ఆదర్శంగా నియమించుకున్నారు. మీరు మళ్ళా దాని మీద నెలకు 1,000 రూపాయలు ఇచ్చారు. దొంగలు దొంగలు వచ్చి మీరు ఊళ్ళు పంచుకున్నారు. మా బిడ్డలను, మా అక్కలను, చెల్లెలను, మా అన్నలను పిలిచినాము. మనము రైతాంగం రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరికిపోతున్నారు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఏదో ఒక రోజు మనం తలెత్తుకునే తిరిగే రోజు రావాలి, ఆత్మగౌరవంతో బతికే రోజు రావాలి, అప్పుల ఊబిల నుంచి బయటకు రావాలి. ఇది మన ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం. ఇది మనకందరికీ ఈ సమన్వయ సమితి సభ్యులుగా నియమించడానికి కారణం. మీకు మనకి రావటానికి మా కలెక్టర్ గారు డీజిల్కి పైసలు ఇచ్చిట, కారు పెట్రోల్ పోసిట, మీకని బతిస్తున్నామా? ఏమనుంటే ఇంత బుక్కెట్ పోవెడుతున్నాం.
మనమేమో ఒక సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో, మంచి బుద్ధితో తాను రైతై తన పక్క రైతుకు అండగా ఉండి ఆదాయాన్ని పెంచడానికి ఏమి చేయాలనో ఆలోచన చేయడానికి సంఘాలు ఏర్పడ్డాయి. ఈరోజు మా అన్నలు ఇక్కడ ఉన్నారు, మా తెల్లనక్కలు ఇక్కడ ఉన్నారు. ఒక రైతుకు కన్న బిడ్డ భర్తతో పిల్లలతో అత్త తల్లిగారింటికి వస్తే అప్పు చేయకుండా పైసలు బయటకు తేకుండా కన్న బిడ్డకు ఓడి బియ్యం పోసి పేరుండి బట్టలు వేసి కడపలుట అండం పెట్టే శక్తి వరకు వలుందా? కన్న బిడ్డ వస్తే కూడా ఆ పేరుని బట్టలు చేయాలంటే ఒక చేతి అప్పు తీసుకురావాల్సినటువంటి దుస్థితి మనది. బిడ్డ పెళ్లి చేయాలంటే చేయలేనటువంటి దుస్థితి మనది. కానీ మనము లేనిది, మన చేతి పదేళ్ళు భూముల పనిచేయండి. ఈ సమాజంలో ఉన్నటువంటి కోట్లాది మంది 5 ఏళ్ళు రోడ్లకు పోవు,